शांति। ईटीवी लाइफ आध्यात्मिक चैनल प्रेक्षक स्वागत सुस्वागत। आध्यात्मिक शक्ति अने मन जीवित एनो रकल अद्भुत चूच्चल को व्यक्त मन लाइफ ఎలాంటి వారిని చూస్తా అంటే వారు ఆ కార్యం మొదలు పెట్టినప్పుడు మన వల్ల అనుకోమండి ఆ వ్యక్తి ఇంత చేయగలడా ఇంత ఎలా చేయగలిగాడు ఆ లైఫ్ ఆ కార్యంలో సక్సెస్ అయ్యాడు అనుకోండి ప్రతి ఒక్కరి నోటి నుండి గుణగానం చేస్తూ ఉంటాం ఫలానా వ్యక్తి గురించి నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు కానీ ఆ వ్యక్తి వారి ఎంచుకున్న ఈ మార్గంలో సక్సెస్ అవ్వగలిగాడు అంటే తను చాలా గొప్ప వ్యక్తిగా నా దృష్టిలో ఇదివరకు ఉన్నటువంటి ఆ వ్యక్తిపై ఉన్న అభిప్రాయం ఆ కార్యంలో సక్సెస్ అయిన తర్వాత ఆ వ్యక్తిపై నాకు కలిగిన అభిప్రాయంలో చాలా డిఫరెన్స్ వచ్చింది అని మనం చెప్తూ ఉంటామండి మీరు చూసిన ఆ వ్యక్తి సక్సెస్ కవ్వడానికి ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప గుణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనేది చాలా గొప్ప గుణము ఎన్నో రకాల దైవీ గుణములో చాలా గొప్ప గుణము ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం గల వ్యక్తి లైఫ్ లో ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా మనకు కనబడతా ఉంటారండి ఆత్మవిశ్వాసం అనేది మనలో ఎలా వస్తుంది మనలో ఆత్మవిశ్వాసం రావాలి అంటే ఏం చేయాలి ఎలాంటి వ్యక్తిలో ఆత్మవిశ్వాసం సక్సెస్ గా పనిచేస్తుంది ఎలాంటి వ్యక్తిలో వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఇలాంటి అంశాల గురించి ఈ రోజు ఎపిసోడ్ లో మనమంతా చర్చించుకుందాము మరి ఆత్మవిశ్వాసం నాలో రావాలి అంటే ముందుగా నాపై నాకు భగవంతుడిపైన తర్వాత జరిగింది ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ గానే జరుగుతుందని ఆధ్యాత్మిక జ్ఞానము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో పెరగాలి అంటే ముందు మనపై మనకి 100% నమ్మకం తర్వాత భగవంతుడు ఈశ్వరుడిపై మనకున్న నమ్మకం తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానంపై నమ్మకం ఏ వ్యక్తిలోనైతే ఈ మూడు రకాలుగా నమ్మకం ఉంటుందో కంప్లీట్ ఫేత్ ఉంటుందో వారిలోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తొందరగా పనిచేస్తుంది కరెక్ట్ గా పనిచేస్తుంది కొందరు ఎంత వీక్ ఆలోచిస్తారంటే వారు ఎప్పుడు ఒకటి పనిచేస్తుంటారు ఏ తప్పు పనిచేస్తుంటారంటే పక్క వారితో వారిని వారు కంపేర్ చేసుకుంటూ ఉంటారు పక్క వారితో కంపేర్ చేసుకోవడంతో మనకు రెండు రకాల విషయాలు జరుగుతుంటాయి వారికంటే మీరు తక్కువ ఉన్నారనుకోండి మీ పైన మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది వారికంటే మీరు ఎక్కువ ఉన్నారనుకోండి మీలో అహంకారం పెరుగుతుంది ఈ రకంగా రెండు నష్టాలేనండి చూడండి ఈ విధంగా మన ఆలోచన తీరులో తేడా జరుగుతూ ఉంటుంది నాపైన నా కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా రావాలి ఆత్మవిశ్వాసం అనేది నాలో పూర్తిగా రావాలి పని చేయాలి అంటే మీరు ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని ఎలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే వారు వారి జీవితంలో 100% సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయినటువంటి పర్సన్ 100% సక్సెస్ అయిన పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు స్పోర్ట్స్ వింగ్ లో ఉన్నారు అనుకోండి క్రికెట్ ఆడుతున్నారా స్విమ్మింగ్ చేస్తున్నారా రన్నింగ్ ఆ మీరు ఎప్పుడు కూడా క్రికెట్ లో కానివ్వండి రన్నింగ్ లో కానివ్వండి
ఆ ఫీల్డ్ ఆ స్పోర్ట్స్ వింగ్లో ఉండే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ లైఫ్ని మీరు స్టడీ చేయండి. అప్పుడు మీపైన మీకు సెల్ఫ్గా నిశ్చయం, సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత కావాల్సింది ఈశ్వరుడు పరమాత్ముడి పైన కంప్లీట్గా కాన్ఫిడెన్స్. నా ద్వారా పరమాత్ముడు తప్పకుండా ఒక పుణ్యకార్యం చేయిస్తాడు, చేయిస్తున్నారు. నా ద్వారా పరమాత్మ తప్పకుండా ఒక పుణ్యకార్యం చేయిస్తాడు, చేయిస్తున్నారు అనేటువంటి గొప్ప నమ్మకం అనేది మన మనసులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సహజంగా పెరుగుతుందండి. తర్వాత ఒక ఆధ్యాత్మిక కార్యం అనేది చాలా గొప్ప పుణ్యమైన కార్యం. మరి మనలో స్పిరిచువాలిటీ అనేది కంప్లీట్గా ఉండాలి. స్పిరిచువాలిటీ మనకేం నేర్పిస్తుంది అంటే, మీరు చేస్తున్న ప్రతి కార్యం, ప్రతి పుణ్యం యొక్క ఖజానా అనేక జన్మల వరకు మీ తోడు ఉంటుంది, మీ తోడు వస్తుంది అనేదే స్పిరిచువాలిటీ మనలో నేర్పిస్తుంది. మరి ఈ రకంగా మనలో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మనపై, భగవంతుడిపై, స్పిరిచువల్ నాలెడ్జ్పై కంప్లీట్గా మనకి నమ్మకం అనేది అందరికీ చాలా ముఖ్యమండి. మరి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్లో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. జరుగుతుంది ప్రతి ఒక్క దానిలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, జరగబోయేది ఇంకా మీకోసం మంచి జరగబోతుంది. మరి ఈ థాట్స్, ఈ యొక్క సంకల్పాలే మనలో ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సహజంగా తీసుకొస్తుంది. మరి ఆత్మవిశ్వాసం గల వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి? వారి యొక్క లక్షణాలు, ఆత్మవిశ్వాసం కలిగే వ్యక్తిలో ఎప్పుడు కూడా భయం కనపడదు. వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది ఆత్మవిశ్వాసం గల వ్యక్తిలో కనపడే లక్షణాలు. కొందరిని చూస్తుంటే మనకు చాలా హ్యాపీ, అబ్బా మిమ్మల్ని చూశాను కదండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అబ్బా మీరా అండి మిమ్మల్ని చూస్తుంటేనే నా సగం భయం పోయింది అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందనుకోండి, ఎంతోమందికి మన యొక్క జీవితం, మన యొక్క ముఖం కానివ్వండి, మన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మన నడవడి కానివ్వండి, ఎందరికో ఒక ఆదర్శంగా, ఒక ఎగ్జాంపుల్గా మనం మారుతామన్నమాట. మరి ఈ రకంగా మనం ఒక ఆదర్శంగా, ఒక ఎగ్జాంపుల్గా మారాలంటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. మరి ఆత్మవిశ్వాసం మనలో ఉంది, ఆధ్యాత్మికంగా మన ఆత్మవిశ్వాసం పనిచేస్తే చాలా లాభాలు ఉంటాయి, చాలా లాభాలు ఉంటాయి. నేను మాత్రమే చేయగలను, నా తప్ప ఇంక ఎవరు చెయ్యలేరు, నేను చేస్తున్నాను కాబట్టి సో అండ్ సో సో పర్సన్లతో పోలిస్తే నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, ఫలానా ఫలానా వ్యక్తితో కంపేర్ చేస్తే ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, నేనున్న ఈ యొక్క రంగంలో వారు వేస్ట్ వీరు వేస్ట్ అని పక్కవారిని మనం తక్కువ దృష్టితో చూడడం, దాన్ని అంటారు అహంకారం. ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంచుకోవడానికి కావాల్సింది స్పిరిచువాలిటీ, సేవాభావం. స్పిరిచువాలిటీలో సేవాభావం బదులుగా అహంకార భావం ఎప్పుడైతే మనలో పెరుగుతుందో, మెల్లిగా మెల్లిగా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఒక మంచి కార్యంలో, ఒక ఆధ్యాత్మికతలో అది పనిచేయదండి, పనిచేయదు. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లూట్ ఉంది, అది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. ఆ ఫ్లూట్ను చూడగానే మనం మంచిగా మోయించామనుకోండి, ఒక మంచి సింగర్ అవుతారు. కానీ
అదే ఫ్లూటే అది మీరు మోగిస్తున్నటువంటి వాయిస్ లో తేడా వచ్చింది అనుకోండి అది మనం ఏమను పిలుస్తాం ఒక కర్ర అని పిలుస్తాం అంత అది వేస్ట్ ఒక స్టిక్ అయిపోయింది అంటాం నాలో ఉన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం తయారు చేసుకోవడానికి ఇంత సాధన చేస్తూ ఉంటాము అది తగ్గేది మనలో అహంకారం ఈగో ఫీలింగ్స్ ఫలానా వ్యక్తితో నేను ఉన్నటువంటి ఫీల్డ్ లో అతి ఎక్కువగా పక్కవారు అన్నిటిలో అతి తక్కువగా అనే అహంభావంతో మనలో ఉండేటువంటి ఆయొక్క ఆర్ట్ ఏమైపోతుంది రాను రాను ఒక స్పిరిచువల్ కార్యంలో ఉపయోగపడదు అందుకే ఇప్పుడు చూడండి మనం కొందర్ని చాలా ఆదర్శవంతమైన వ్యక్తులుగా తీసుకుంటూ ఉంటాం మా యొక్క బ్రహ్మకుమారి సంస్థలో ఒక ఎగ్జాంపుల్ రూపంలో మా యొక్క ఇన్ఛార్జ్ దీది గారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఆ దీదిలో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట ఇంతోగంతో కాదంటే చాలా తను ఒక చాలా పెద్ద భవన నిర్మాణాన్ని చేయాలని ఒక పాజిటివ్ థాట్ తన మైండ్లో వచ్చింది చాలా పాజిటివ్ థాట్ అది తన దాని వెనకాల తన ఉద్దేశం ఏంటంటే దాని ద్వారా చాలా మందికి పరమాత్ముడి యొక్క జ్ఞానం దొరకాలి ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరుడికి సన్ముఖంలో రావాలి ఎందరికో పరమాత్మ పరిచయం దొరకాలి అని ఒక మంచి పాజిటివ్ సంకల్పంతో భవన నిర్మాణం చేయాలని తనకు గొప్ప సంకల్పాన్ని తీసుకున్నాడండి ఆ సిస్టర్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వింటే తన లైఫ్ స్టోరీ వింటే విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా షాక్ అయ్యారన్నమాట అయితే ఆ భవన నిర్మాణానికి చాలా మంది వచ్చారన్నమాట ఆ సిస్టర్తో మీట్ అవ్వడానికి మీరు ప్లేస్ కొనాలి తర్వాత మీరు చేసిన ఈ ప్లానింగ్ చాలా బాగుంది సిస్టర్ అంత పెద్ద భవన నిర్మాణం కావాలి అంటే చాలా లక్షలు కావాలి డబ్బు ఇంతకీ ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఎంత డబ్బు మీ దగ్గర ఉంది ఆ డబ్బుతో మీరు ఈ భవన నిర్మాణాన్ని ఎంతవరకు తీసుకురాగలుగుతారని ఆ సిస్టర్ని ప్రశ్నించారన్నమాట ఆ సిస్టర్ చాలా చిన్న స్మైల్ ఇచ్చి తను ఏమందంటే నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయని చెప్పింది 2 రూపాయలు ఒక్కసారిగా వారు ఒక చిన్న స్మైల్ ఇచ్చారు ఆ సిస్టర్ మీద ఇంకొకసారి అదే ప్రశ్న అడిగారు ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ది కోసం మీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి అంటున్నారు అది ఎలా సాధ్యం ఆ సిస్టర్ ఇచ్చిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రూపాయి నాపైన నాకు కాన్ఫిడెన్స్ రెండవ రూపాయి ఈశ్వరుడిపై నాకున్న కాన్ఫిడెన్స్ ఇదండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఉన్న పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా జరిగే మ్యాజిక్ ఈ 2 రూపాయలతో తను అనుకున్న టైం కంటే ముందుగానే భవన నిర్మాణాన్ని చేసి ఇంతమంది వేల మంది సిస్టర్స్ ముందు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ గా ఆ సిస్టర్ ఇప్పుడు ఈశ్వరుడి సేవలో ఉన్నారండి ఇది దీన్నంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ద్వారా దొరికేటువంటి ప్రాక్టికల్ నిదర్శనం మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా మనకు ఎలాంటి నష్టాలు అయితే ఏవి ఉండవు కానీ కొన్నిసార్లు ఇతరుల మాటలు వింటూ ఉంటాం చూడండి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అలా చేయాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను అది చేస్తాను ఇది చేస్తాను అని కొన్నిసార్లు మన జీవన యాత్రలో మీరు ఇతరులు అనే మిమ్మల్ని వీక్ చేసేటువంటి మాటలు ఒకవేళ మీ చెవులో పడ్డాయనుకోండి అప్పుడేమవుతుంటారు 2 అడుగులు వేస్తారు 3 అడుగులు వేస్తారు వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో అని ఆ మాటలు విని మనం ముందు వెళ్తూ కింద పడిపోతామండి ఇతరులు చెప్పేటువంటి వీకం అంటే మన మైండ్ యొక్క కాన్షియస్ మైండ్ ని వీక్ చేసేటువంటి మాటలు ఎప్పుడు విననప్పుడే మన కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా స్పీడ్ గా పనిచేస్తుంది అప్పుడు పనిచేస్తుంది వీరేమనుకుంటారో వారేమనుకుంటారో అని అతిగా మనం ఎప్పుడైతే మన మైండ్ యొక్క కాన్షియస్ ని వీక్ చేసే మాటల టాక్ మనం వింటూ ఉంటామో అప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది మనం చేరుకోవాల్సినటువంటి గమ్యానికి చేరుకోలేకపోతుంటాం ఇలాంటి వ్యక్తులు
అలాంటి టాక్ చాలాసార్లు మనకు వినాల్సి వస్తుంటుంది. అలాంటి వారి వినండి. విని వారికి మీరు ప్రేమగా మీరు వారికి ఎలా ఆదర్శంగా అవ్వగలుగుతారో, మీరు ఎలాంటి వారితో మీరు సంపర్కంలో ఉన్నారో, మీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ ఏంటి అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. ఇతరులు చెప్పేటువంటి వీక్, అంటే మన మైండ్ యొక్క కాన్షియస్ మైండ్ని వీక్ చేసేటువంటి మాటలు ఎప్పుడు విననప్పుడే మన కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా స్పీడ్గా పనిచేస్తుంది. అప్పుడు పనిచేస్తుంది. వీరేమనుకుంటారో వారేమనుకుంటారో అని అతిగా మనం ఎప్పుడైతే మన మైండ్ యొక్క కాన్షియన్స్ని వీక్ చేసే మాటలు టాక్ మనం వింటూ ఉంటామో, అప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యానికి చేరుకోలేకపోతుంటాం. ఇలాంటి వ్యక్తులు అలాంటి టాక్ చాలాసార్లు మనకు వినాల్సి వస్తుంటుంది. అలాంటి వారి వినండి. విని వారికి మీరు ప్రేమగా మీరు వారికి ఎలా ఆదర్శంగా అవ్వగలుగుతారో, మీరు ఎలాంటి వారితో మీరు సంపర్కంలో ఉన్నారో, మీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ ఏంటి అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. మరి ఆధ్యాత్మిక శక్తి ద్వారా, రాజయోగ మెడిటేషన్ ద్వారా కూడా మన ఆత్మలో స్వచింతన ద్వారానే మనం ఈ యొక్క ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. సో ఈ రకంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక దివ్య గుణము. ఆ దివ్య గుణ ప్రదాత పరమాత్మ ఈశ్వరుడు. మనం ఎప్పుడు కూడా మనం పుణ్యకార్యం శుభకార్యం ప్రారంభించే ముందు దేవతల్ని పూజిస్తామండి. పూర్వం ఆచారం చూడండి, ఎప్పటి నుంచో ఉన్న ఆచారం మన భారతీయులకి. వాళ్ళు ఏదైనా కార్యం మొదలు పెట్టే ముందు గుడికి వెళ్ళి దేవతల ముందు వెళ్ళి నమస్కరించి లేదా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదాలు తీసుకొని ఇక కార్యాన్ని మనం ప్రారంభిస్తామండి. మరి ఆ దేవతల్లో కూడా ఏ శక్తి ఉంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం 100%గా ఉండేటువంటి దేవతలు ఎందరో ఉన్నారండి. అందులో హనుమంతుణ్ణి తీసుకోండి. హనుమంతుడిని ఒక ఆత్మవిశ్వాసం కల ఒక దేవతా మూర్తిగా, ఒక దేవతగా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనందరికీ తెలిసిన స్టోరీయే శ్రీరాముడు ఎప్పుడైతే హనుమంతుల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి గురించి శ్రీరాముడు హనుమంతుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏ హనుమాన్, మీరు సామాన్యమైన వారు కాదు, మీరు పవన పుత్రుడు, మీరు తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదు, మీరు తలుచుకునేటువంటి ఈ కార్యంలో సక్సెస్ అవ్వగలరు అని శ్రీరాముడు హనుమంతుడికి ఈ మాట చెప్పగానే, హనుమంతుని స్వరూపం మనందరికి తెలిసిందే కదండి, ఎంత పొడుగుగా అయిపోయాడు, పెద్దగా అయిపోయాడు. మరి శ్రీరాముడి ప్రతిమ, హనుమంతుడి యొక్క ప్రతిమ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి మనం ఎగ్జాంపుల్గా తీసుకునే ఒక దేవత యొక్క ప్రతిమ అన్నమాట. ఒక దివ్యమైన ఒక శక్తిగా మనం ఇప్పటివరకు పూజిస్తూ ఉన్నాం అన్నమాట. దాని తర్వాతనే మన భారతీయులు ఏ పుణ్యకార్యం చేసినా శుభకార్యం చేసినా దేవతల్ని పూజిస్తూ ఆ యొక్క శుభకార్యం చేయడం అనేది మనం మొదలుపెట్టామండి. మన జీవితంలో చూడండి, మన జీవన యాత్ర ఎలాంటిదంటే చాలా రకరకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటామండి. చాలా రకాలుగా అందరికీ, అది వ్యవహార జీవితంలో కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏ ఫీల్డ్లోనైనా కానీ సక్సెస్ఫుల్ పర్సన్లు కూడా ఉంటారు, తక్కువ శక్తి వారు కూడా ఉంటారు. కొందరు మన లైఫ్లో చాలా వీక్ మైండ్ మనుషులను కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటామండి. వీక్ మైండ్ ఉండే మనిషి వారి ఎప్పుడు కూడా ఏం ట్రైనింగ్ ఇస్తాడండి పక్క వారికి? మీ వల్ల కాదండి, మీరు చేయలేరండి, మీరు వేస్ట్ అండి, ఈ పని మీరు చేయకండి. అలాంటి మనుషులు మనకు కలిసినప్పుడు వారి మాటలని మీ మనసులోకి తీసుకోకండి.
దాని వల్ల మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు కానీ అలాంటి వ్యక్తులకి మీరు ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ గా తయారయ్యి చూయించు ఒక వ్యక్తిగా తయారవుతామని మీరు వారికి చెప్పండి మీరు రేపొద్దున ఎర్లీ మార్నింగ్ మీరు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళేదుంది అనుకోండి మ్యాచ్ లో ఆడడానికి వెళ్ళారు డేట్ ఫిక్స్ అయ్యింది టైం కూడా ఫిక్స్ అయ్యింది మీరు మీ మనసుకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చి ఆ మైదానంలో ఎల్లారో చెక్ చేసుకొని వెళ్ళండి మీ మైండ్ కి ఎప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వకండి మీ వల్ల కాదు మీరు ఓడిపోతారు మీ వల్ల కాదు మీరు ఓడిపోతారు ఈ ట్రైనింగ్ ఒకవేళ మన మనసుకి ఇచ్చి మన మ్యాచ్ ఆడడానికి వెళ్ళాం అనుకోండి ఆ బ్యాట్ పట్టుకుంటారు ఆడడం మొదలు పెడతారు మీ మనసు మీ ఇదే జవాబు చెప్తుంది మీరు చాలా వీక్ పర్సన్ అండి ఎదుటి నుండి బాల్ బౌలర్ చాలా పవర్ఫుల్ మీ టీమ్ మెంబర్స్ మొత్తం వీక్ ఎదుటి వ్యక్తి టీమ్ మెంబర్ చాలా పవర్ఫుల్ ఈ మాటలు మీ మైండ్ లో ఉన్న కాన్ఫిడెన్స్ ని పూర్తిగా తగ్గించేస్తుంది అప్పుడు మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్ళడం వరకు బాగుంది బ్యాట్ పట్టుకున్నారు ఎదుటి వ్యక్తి బాల్ తీసుకొని వచ్చాడు అప్పుడు మీకు తెలియకుండానే మీ చేతుల్లో వణుకుతుంటాయి వణుకుతాయి తప్పకుండా షివరింగ్ స్టార్ట్ అవుతుంది బ్యాట్ పట్టుకొని షివరింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మీ మనసు మీకు అదే చెప్తుంది యు ఆర్ వీక్ మీరు చాలా వీక్ అండి మీ వల్ల కాని పని మీరు చేయలేరు అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఓడిపోతారు మీరు ఎప్పుడు కూడా గెలవలేకపోతుంటారు మ్యాచ్ మరి అది మైదానంలో ఆడుతుంటామండి మ్యాచ్ ఈ జీవితంలో రోజు మనం 24 గంటలు ఎన్నో రకరకాల మనుషులతో మైదానంలోనే ఉంటాం అందరూ మైదానంలోనే ఉన్నాం ఇక్కడ బాల్ అంటే మీకు వస్తున్నటువంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ బాల్ లాగా మీకు ఎదురవుతూనే ఉంటాయి అయితే మీరు ఉన్నటువంటి ఈ మైదానంలో అక్కడ వారిని ఇక్కడ వారిని చూస్తూ వీరి మాటలు ఆరు మాటలు వింటూ మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకోకండి ఒక సక్సెస్ఫుల్ ఇప్పుడు చూడండి శ్రీరాముడిని శ్రీరాముడిలో ఉండేటువంటి పాజిటివ్ శక్తి హనుమంతుడి విజయానికి హనుమంతుడి విజయానికి శ్రీరాముడు ఎలా అయ్యాడు శ్రీరాముడు విజయానికి కారణం పరశివుడు అయ్యాడు శివుణ్ణి పూజించి శ్రీరాముడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు శ్రీరాముణ్ణి ఆధారంగా తీసుకొని హనుమంతుడు ఒక సక్సెస్ఫుల్ దేవతగా అయ్యాడు అలాగా మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే అలాంటి వ్యక్తుల్ని మాత్రమే ఆదర్శంగా తీసుకొని వారు ఇచ్చినటువంటి మంచి మాటల్ని ఆచరణలో తీసుకురండి దీని ద్వారా స్వచింతన కరెక్ట్ ఉన్నప్పుడే మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా తయారవుతారు ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాల గురించి రాబోయే ఎపిసోడ్ లో చర్చించుకుందాము ఓం శాంతి